ఈయన ప్రోస్టేట్ ప్రాబ్లమ్ తోటి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. సో ఈయనకి లాస్ట్ మంత్ సర్జరీ అయింది మన దగ్గర, 1.5 మంత్ అలా అవుతుంది. సో సర్జరీకి ముందు ఆయనకి మూత్రం సరిగ్గా రాకపోవడము, మూత్రం వచ్చినా కంట్రోల్ తెలియకపోవడము, అలా నైట్ టైంలో మూత్రం తనకు తెలియకుండానే తన మూత్రాన్ని పాస్ చేయడము, సో ఇట్లా ఈ వ్యాధితో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. సో సిటీ వాస్కులర్ హాస్పిటల్ వచ్చి సంప్రదించి ఇక్కడ మన హాస్పిటల్లో సర్జరీ చేయడం జరిగింది. సో సర్జరీ చేయించుకున్న తర్వాత తను ఎంతవరకు రికవర్ అయ్యారు, తను ఎలా ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో విందాం. మనకు ఆపరేషన్ ముందు మూత్రం వచ్చేదా? మూత్రం సరిగ్గా వచ్చేది కాదు, పూర్తిగా ఆగిపోయింది. సో నైట్ టైంలో మూత్రం మీకు తెలియకుండానే మీరు పోసేవాళ్ళ? అప్పుడు అట్లా సర్జరీ కాకముందు పోసేవాళ్ళు, తెలియకుండానే బెడ్ పైన అట్లా అయ్యేది మంచం పైన. సో అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎలా ఉన్నాడు? ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మూత్రానికి తనే తను వెళ్తున్నాడు. సో ట్యూబ్ వేసే అవసరం లేకుండా మూత్రం కూడా బాగానే పాస్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ట్యూబ్ ఉంది కదా, ఇంకా ట్యూబ్ ఎందుకు ఉంది? ఇప్పుడు వచ్చేటప్పుడు వేయించుకొని వచ్చారా, చెక్ చేయించుకున్నామని? ఓకే, విన్నారు కదా, ప్రోస్టేట్ ప్రాబ్లంతో ఆయన చాలా బాధపడ్డాడు. సో ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత మనం ప్రోస్టేట్ ట్రీట్మెంట్కి ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబులైజేషన్ చేస్తాము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో. సో ఈ ట్రీట్మెంట్ నేను ప్రీవియస్గా 55 గ్రామ్స్ ఏమో ఉంది ప్రోస్టేట్, ఇప్పుడు రీసెంట్ స్కాన్లో ఒక 24 గ్రామ్స్ ఏమో ఉంది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి పేషెంట్ అంటున్నాడు. సో అలాగే ఆయనకి ఆ సింప్టమ్స్ కూడా కంట్రోల్ అయ్యి నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి మనతో అది షేర్ చేసుకుందామని ఈరోజు మనతో పాటు ఉన్నారు నర్సయ్య గారు. సో తను మాట్లాడేవాడు, తను కొంచెం మాట్లాడడం ఇబ్బందిగా ఉండి తను ఏమి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. అయినా సరే ఒక 2 మాటలు చెప్పాలి మీరు నర్సయ్య గారు, ఎలా ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఆపరేషన్ తర్వాత? మంచిగా ఉన్నావు? ఇబ్బంది అయితే ఏం లేదు? ఇంత ముందు మస్తు అవస్థ పడి ఉండే, ఇప్పుడు మంచిగా తిండి ఇట్లా మంచిగా పోతుంది? ఓకే, బానే. ఇప్పుడు ఇబ్బంది అయితే ఏం లేదు కదా. ఆపరేషన్ చేసి 1.5 నెలలు అట్లయిందా? ఆపరేషన్ అయ్యి 1.5 నెలలు అవుతుందంట. సో ఇప్పుడు తను నాకు ఏ ఇబ్బంది లేదంటే నేను చాలా బాగున్నానని చెప్పేసి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ, మీ ఆరోగ్యం ఇలాగే జాగ్రత్తగా చూసుకోండి సరేనా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మన సిటీ వాస్కులర్ హాస్పిటల్ కి కలవండి, ఫోన్ చేయండి. ఆపరేషన్ చేయించుకున్నాక బాగా హాస్పిటల్ స్టాఫ్ గానీ అందరు కానీ మీరు ఎప్పుడు కాల్ చేసినా బాగా రెస్పాండ్ అయ్యే వల్ల ఏ ఇబ్బంది లేకుండా, అలా ఆపరేషన్ చేయించుకున్నాక ఇంకా పట్టించుకోకుండా ఉండడం అలా ఏం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ.